मॉर्निंग देवन प्रिय कुमार, गुड मॉर्निंग देवन प्रिय कुमार ते स्पेशल गुड मॉर्निंग टू यू। చాలా సార్లు ఒక మాట మనం అనుకుంటాం, నేను ఎవరికి ఎక్కువ, ఎవరు నన్ను కోరుతారు, ఎవరు నన్ను ఇష్టపడతారు, నా గురించి ఎవరికైనా ఆలోచన ఉందా, లేకపోతే మన జీవితంలో మనం ఒంటరిగా ఆలోచిస్తూ దిగులు పడిపోతాం. మన ముందుకు అడుగులు వేయడానికి మనకు ధైర్యం చాలక, మనం రిజెక్ట్ చేయబడిన వ్యక్తులు అని, మనల్ని ఎవరు ఇష్టపడరని మనం వెనక్కి అడుగులు వేస్తూ గుంపులు వండకుండా ఆ గుంపు నుంచి వేరేపి ఒంటరి అయిపోవడానికి ఇష్టపడతాం. సంగమా, దేవుని మాట ఎంత యథార్థమైంది, ఎంత బలమైందంటే అలా పక్క వెళ్ళిపోయి ఒంటరిగా విడవబడిన నీకు దేవుడు చెప్తున్న మాట, నేను అనాథిగా విడవను, నేను అలా విడిచిపెట్టి వెళ్ళిపోనా, నువ్వు ఈ లోకంలో ఇన్సెక్యూరిటీస్గా ఫీల్ అవుతున్నా నీకు దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఫీల్ అవుతున్న సమయంలో నేను నీకు తోడై ఉన్నాను, ఒకరిది ఎర్ర సముద్రం అయితే నీకోసం నేను పాయలు చేస్తాను, అదొకరు ఎరుకు అయితే నీకోసం నేను కోల్పిస్తాను. ఒకవేళ ఈ ఉదయాన్ని కళ్ళు మూసుకొని పరలోకమందున దేవుడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడో అని తెలిస్తే, నేను చెప్తున్నాను ద్వారాలు విరగొట్టుకొని, తలుపులు విరగొట్టుకొని ఆ దేవుని కోసం వేగంగా పరిగెడతాం. ఆయన పరలోకమందు సింహాసనమే కూర్చొని అన్నీ సాధ్యంగలిగిన వాడు, ప్రతి పాపాన్ని కూడా ఖండించగల సమర్థుడు, ఆయన ప్రతి పాపాన్ని పాపిని కూడా నరకానికి పంపించగల ఒకే దేవుడు. ఆ దేవుడు మానవుడు నరకాన్ని పంపించకుండా తన కుమారుని నరకపు బాధలు పెట్టి సగమా నిన్ను వెనక తీసుకున్నాడు, తన కొడుకును కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. యూజువల్గా నువ్వు మనకి బిడ్డలు ఉన్నప్పుడు, నాకు ఇప్పుడు 2 ఇయర్స్ దాటిన కొడుకున్నాడు, కొన్నిసార్లు వాడిని నిద్రపెట్టినప్పుడు, లేకపోతే వాడిని నిద్రపోవాల్సిన పని వచ్చినప్పుడు వాడిని నిద్రపోనని చెప్పినప్పుడు, కాస్త కొంచెం వాడిని పట్టుకొని బలవంతంగా నిద్రపోవాలి నువ్వు అని చెప్పినప్పుడు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది, కొంచెం ఫోర్స్గా వాడు నేను ఇద్దరు పెడుతున్నాను కదా అని. ఆ సమయంలో వాడు మంచిగా చేస్తున్నప్పటికీ ఎక్కడో మూలన ఇలా చేసి ఉండకపోయి ఉంటే బాగున్నా, ఇలా కాకపోయినా ఇంకేదైనా ఉండం బాగున్నా అనిపించేది. చూడండి, వాడి మేలు కొరకు నేను చేస్తున్న ఒక పని, నా దేవుడు యేసయ్య మేలు కొరకు ఆయన అప్పగించలే, మన మేలు కొరకు యేసయ్యను అప్పగించాడు. సంగమా చూడండి, నల్లగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు, అన్యాయంగా విడవబడ్డాడు, ఇంకో మాట చెప్పన గుంపులోంచి పక్కకు ఈడ్చబడి అనాదిగా అయిపోయాడు. బైబిల్ చెప్తుంది 12 మంది శిష్యులు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారని. అది విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఒక్కరు మిగిలారు, ఒక్కరు దేవుడు. బైబిల్ చెప్తుంది, తండ్రి తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయావు, ఇంకో మాట చెప్పన దేవుని చెయ్యి నీ చేతిని పట్టుకుంది. నీకు అర్థమైందిలే నాకు తెలియదు, కానీ ఈ లోకంలో సీఎం చేయి కాదు పట్టుకుంది, పిఎం చేయి కాదు నీ చేయి పట్టుకుంది, దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. ఇక ఎవరికి భయపడుతున్నావు, ఇక దేనికి భయపడుతున్నావు? సుడిగుండాలైనా నేను చెప్తున్నాను ధైర్యంగా నిలబడు, జడివానాలైనా నువ్వు అర్థం కాని సందర్భాల్లో ఉన్నా నువ్వు నిలబడు. నీకో మాట చెప్పిన నీ పైన కోపంగా లేడు దేవుడు, సింహాసనమే కూర్చొని దజ్జాగా కూర్చొని చెప్తున్నాడు, రా నా మీద కూర్చుందో, నాతో పాటు భోజనం చేద్దాం, నాతో పాటు ఉందో, నీకు తెలుసు సింహాసనాసీనుడు తన పక్కన ఒక సింహాసనం వేసి నిన్ను కూర్చోబెట్టాడని బైబిల్ చెప్తుంది. దిగులు పడిపోయి జీవితం ఏమైపోతుందని కంగారు పడిపోయి వెళ్ళడం దేవుడు ఇప్పుడు కోరడు. ఆయన కొరకు బ్రతుకు, ఆయన నీ కొరకు తన కుమారుని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇలాంటి బ్రతుకు ఈ లోకంలో పడిపోయిన బ్రతుకు ఆయన కోరట్లేదు, ఆయనతో బ్రతకాల్సిన బ్రతుకు కోరుతున్నాడు. నువ్వు వాస్తవానికి ఆయన కొరకే చేయబడ్డావు కదా, నువ్వు వేరే ఎవరికో చేయబడలే, వేరే ఎవరి గురించో చేయబడలే, నువ్వు దేవుని కొరకు చేయబడ్డావు, దేవుడు చెప్తున్న విషయాలను నువ్వు ముందుకు వెళ్ళడానికి చేయబడ్డావు. సగమా ఆయన మీద ఆధారపడు, నేను నమ్ముతున్నాను గంభీరమైన కార్యాలు నీకు జరగబోతున్నాయి, గంభీరమైన కార్యాలు నీ దేవుడు నీకు జరిగించబోతున్నాడు. నెమ్మదిని కోల్పోతావు, నిరాశపడిపోతావు, దేవుని గంభీరమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. నిన్ను అనాదిగా విడువడు, నేను ఒంటరిగా విడివాడు. నువ్వు ఒకవేళ ఈ మధ్యకాలంలో నీ తల్లిని కోల్పోయేవేమో, నీ తండ్రిని కోల్పోయేమో, నీ భర్తను కోల్పోయేమో, ఎవరైనా కోల్పోయిన వారు ఉంటే, ఒంటరి అయిపోయినట్టు అనిపిస్తుంటే, ఆస్తి నష్టపోయి నీకు నీ అన్నదమ్ములు నిలబడతా అని చెప్పి నీ అన్నదమ్ములు నిన్ను మోసం చేసి పక్క వెళ్ళిపోయి నేను ఒంటరి చేసేసారేమో, నీతో జీవము కలిగిన దేవుడు, ఓటైన దేవుడు నీతో నిలబడుతున్నాడు.
నీతో నిలబడుతున్నాడు. ప్రాకారం ఆయన, ఆశ్రయం ఆయన, నీ బలమైన కోట ఆయన. నమ్ముతావా ఆయనే? యోధ్యా నమ్ముతావా? నమ్ముతుండగా నేను గురించి ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు యోధ్యాన. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడలు గొప్ప కార్యమును చూచునుగాక. దేవుని కార్యమును వారు గమనించుదురుగాక. నీ కార్యముతో వారిని వారి కుటుంబాన్ని నడిపించమని అడుగుతూ వారికి బహు నెమ్మదినించి వారిని ఒంటరిగా విడిచిపెట్టమన్నమాట వారి జీవితం నెరవేర్చమని అడుగుతూ ఏ సత్య పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు నిన్ననాదిగా విడివాడు. గాడ్ బ్లెస్ యు. సీ యు టుమారో.